వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి భీమదేవరిపల్లి మండల వంగర గ్రామంలోని శివాలయం లోపల ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్థానిక నాయకులు అందరితో కలిసి మహాజ్ఞాభిషేక పూజ, అదేవిధంగా శివుని ఆశీర్వచనం తీసుకున్నాం. ఈ సందర్భంగా ఒకటే కోరుతాను, ప్రభుత్వములు కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు, ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేటువంటి జ్ఞానాన్ని ఆ ప్రభుత్వాలకు ఇవ్వమని శివుడు, ఎందుకంటే భోలాశంకరుడు ఎప్పుడు కూడా మరి అందరి భక్తుడిగా అందరి యొక్క కోరికలు తీర్చేవాడుగా శివుడు. అటువంటి శివరాత్రి పూట ఈ పాలకులు గతంలో వారు నోటి నుంచి వచ్చిన మాటలన్నీ అమలయ్యే విధంగా వాటికి వారికి అనుదయం కలిగించే విధంగా ఆశీర్వదించమని కోరుతూ, సర్వేజన సుఖినభో, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. శివరాత్రి శివుని పండుగ, ఎప్పుడు కూడా శివుణ్ణి ప్రత్యక్షంగా అభిషేకం చేసేటువంటి అవకాశం ఉండేటువంటి రోజున మరొకసారి శివనామ స్మరణ రూపాల అందరిని చల్లగా చూడమని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాం. దాని మీద ఎలాంటి కామెంట్స్? చంద్రశేఖర్ రావు గారు రాష్ట్రం వదిలి దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులను కలుస్తూ ఉన్నాడు. సంతోషం, భారతీయ జనతా పార్టీ నిరంకుశ పరిపాలన ఇన్ని సంవత్సరాల జ్ఞాపకం వచ్చినందుకు 7 సంవత్సరాలు జనతా పార్టీ ఉద్యోగం ప్రకటించినారు, సంతోషం. కానీ కాంగ్రెస్ రహిత కూటమైనటువంటి అసాధ్యమని మీరు కలిసి వచ్చినటువంటి శివసేన పార్టీ పార్లమెంటు సభ్యుడు చెప్పినారు, రాత వారు, అదేవిధంగా అన్ని పార్టీలు ఇటు స్టాలిన్ కావచ్చు అందరూ కూడా. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి, అందులో చంద్రశేఖర్ రావు గారు కూడా. సార్, దళిత బంధు